తిరుపతి రూరల్ దామినేడు సర్వే నెంబర్ 38/3లో నివాసముంటున్న వారి భూములను మ్యూటేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులతో కలిసి ఐఎఫ్టీయు నాయకులు సోమవారం తిరుపతి రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దామినేడు సర్వే నెంబర్ 38/3లో ఉన్న భూములను ఆన్లైన్లో చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. బాధితులు అనేక మార్లు విన్నవించుకున్న అధికారులు స్పందించుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఎంఆర్ఓ స్పందించి వెంటనే ఈ భూములను ఆన్లైన్ చేయాలని కోరారు. భూ పరిరక్షణ పరిరక్షణ కమిటీ కొనసాగించాలి దామినేడు భూములను మ్యూటేషన్ వారిని కొనసాగించాలి వారిని కొనసాగించాలి దామినేడులో భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని జిల్లాలి దామినేడు భూ పరిరక్షణ కమిటీ ఒక జిల్లాలి దామే నంబర్లో రిజిస్ట్రేషన్ వారికి కొనసాగించాలి దామినేడులో భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కొనసాగించాలి ప్రభుత్వ భూమి పేద వాళ్ళకి అనుకూలంగా ఉందో ఆ భూమిలో వాళ్ళకి పట్టాలు ఇచ్చిన పట్టాలను వాటిని వాళ్ళకున్న డాక్యుమెంట్లు అన్నీ కూడా ఎంఆర్ఓ సబ్మిట్ చేసిన తర్వాత కలెక్టర్ తిరుపతి నగర కార్యదర్శిని ఈరోజు దామినేడు గ్రామ దక్క దాఖలా 38/3లో 4 ఎకరాల 90 సెంట్లు ప్రభుత్వ భూమి ఉనింది. ఒకప్పుడు వెంకటస్వామి అనే అతను ఇక్కడ ఉన్నాడు. ఆయన కోర్టు ద్వారా 2015లో హైకోర్టు అతనికి రిజిస్ట్రేషన్ చేసుకోమని ఉత్తర్వు ఇచ్చింది. రేణుగుంట సబ్ రిజిస్ట్రార్ వారు 68 మందికి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ భూమిని మ్యూటేషన్ చేయమని చెప్పి అప్పటి నుండి అడుగుతున్నారు. ఈ లోపల ఒక ఎంఆర్ఓ ఒక తహసీల్దారు కుట్రతో 2015 వరకు ఆ భూమి ప్రభుత్వ భూమి. అప్పటికి సిద్ధార్థ జైన్ కలెక్టరు అంతకుముందున్న కలెక్టర్లు కూడా స్పష్టంగా ఇచ్చారు. ఈ 38/3 40/2 దీంట్లో ఇప్పుడు 22A ప్రూ